హలో ఏపీ నమస్కారం నేను మీ షణ్ముఖ్ మరొక అంశంతో మేము ముందుకు వచ్చాం మోడీ త్రీ పాయింట్ ఓ నేషన్ ఫస్ట్ అని చెప్తా ఉంది బాబు ఫోర్ పాయింట్ ఓ జాబ్స్ ఫస్ట్ అని చెప్తా ఉంది మరి జగన్ వయా పులివెందుల ప్రాపర్టీస్ ఫస్ట్ అని చెప్పేసి చెప్తా ఉంది మరి ఆంధ్రా టు అమెరికా అమెరికా టు ఆంధ్ర ఇప్పుడున్నటువంటి కూటమి సర్కారులో నారా లోకేష్ గారు విద్య ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు అమెరికా పర్యటనలో భాగంగా అమెరికా టు ఆంధ్ర ఏ విధంగా కంపెనీలు తీసుకురావడంలో జాబ్స్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తూ ఉన్నారు ఒకవైపు ఏమో యూఎస్లో రిసీసన్ నడుస్తూ ఉంది రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి అటువంటి పరిస్థితుల్లో ఏఐ కంప్యూటర్ సూపర్ కంప్యూటర్కు సంబంధించినటువంటి యూనివర్సిటీని ఆంధ్రాకు తీసుకురావడంలో ఎన్విడి అనే ఒక కంపెనీతో ఒప్పందం చేసుకోవడం జరిగింది అంటే ఇప్పుడు అమీర్పేటలో ఉన్నటువంటి ఏదైతే సాఫ్ట్వేర్కి అమీర్పేట ఎలా ఫేమస్ అవుతుందో అదేవిధంగా ఏపీ అనేది ఏఐ సూపర్ కంప్యూటర్కి సంబంధించి అలా తయారవుద్దని చెప్పేసి ఆయన ఉద్దేశంతో ముందస్తుగా నారా లోకేష్ గారు ఎంవో చేసుకోవడం జరిగింది మరొక వైపు ఏమో యుఎస్లో ఆర్థిక మాంద్యం ఏపీలో పదకొండు లక్షల కోట్ల అప్పు డెబ్బై ఐదు వేల కోట్లు సంవత్సరానికి వడ్డీ కట్టాల్సినటువంటి పరిస్థితి మరి ఇటువంటి పరిస్థితి నుంచి కూటమి సర్కారు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ను ఒడ్డుకు వేస్తుంది మరి ఒకవైపు ఏమో అమెరికా టు ఆంధ్ర నేషన్ ఫస్ట్ జాబ్స్ ఫస్ట్ మరొక వైపు ఏమో ప్రాపర్టీస్ ఫస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నా చెల్లెళ్ల మధ్య విభేదాలు మరి ఇదే విషయంపై మాట్లాడడానికి రోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ మధుసూదన్ రెడ్డి గారు ఆంధ్రా టు అమెరికా ఏమో ఇటేమో జగన్మోహన్ రెడ్డి గారేమో ఒయా పులివెందుల ప్రాపర్టీస్ ఫస్ట్ మోడీ గారేమో ఆయన కూడా నేషన్ ఫస్ట్ వన్ నేషన్ వన్ ఇండియా అనే విధంగా నినాదంతో ఆయన దూసుకెళ్తూ ఉన్నారు బాబుగారేమో జాబ్స్ ఫస్ట్ అని చెప్పేసి ఆయన దూసుకెళ్తూ ఉన్నారు అదేవిధంగా ఢిల్లీ టు ఆంధ్ర నిధులు ఫస్ట్ అని చెప్పేసి అదొక స్లోగన్ కూడా తీసుకొని రావడం జరుగుతూ ఉంది మరొక వైపు ఏమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరానికి డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సినటువంటి పరిస్థితి ఒకవైపు సంక్షేమ పథకాలు ఇవ్వాలి మరి ఎలా సార్ దీనిపై మీరు ఎలా విశ్లేషణ చేస్తారు విశ్లేషణ అనే దానికంటే కూడా ఇప్పుడు రాజ్యం అనేది రాజ్య పాలకుడి మీద రాజ్యం యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందువల్ల రాజు బలంగా ఉంటే గుర్రం కూడా చెప్పినట్టున్నది అప్పుడు రాజు మెత్తగా ఉండడానికి గుర్రం కూడా డ్యాన్స్ చేస్తుంది అందువల్ల నేను అంటుండేది ఏంటంటే ఎప్పుడు కూడా జాతీయవాదం ఒక ప్రాంతీయవాదం ఇంకోటి జాతీయవాదం జాతీయవాదం బలంగా ఉన్నప్పుడు ప్రాంతీయవాదాలు ఏమి నిలబడవు అందువల్ల రా దేశం యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఈరోజు కేంద్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది రాష్ట్రంకొచ్చేసరికి వచ్చేసరికి ఒకవైపు నువ్వు ఇందాక అన్నావు కదా ఇటు ఆంధ్ర అటు అమెరికా అని అమెరికా యొక్క దుస్థితి నేటి పరిస్థితి ఏందంటే జీడిపి అంటాం జీడిపిలో అమెరికా జీడిపిలో డెబ్బై ఆరు పర్సెంటు అప్పులు కట్టడానికి సరిపోతుంది ఓకే ఎట్ ద సేమ్ టైము నేను ఆ ఆంధ్రాలో కూడా వచ్చేసరికి రాష్ట్ర స్థూల బడ్జెట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ అప్పులకి చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒక రకంగా చూస్తే అమెరికా కంటే ఆంధ్ర మేలు అనే స్థితిలో ఉంది అయితే అమెరికా రిసీషన్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే విధ్వంసం విధ్వంసం అమెరికా ఎందుకు చేస్తుంది అంటే వాళ్ళకి ప్రధానమైనటువంటి ఆదాయ వనరు అమెరికాలో ఏందంటే డిఫెన్స్ సెక్టార్లో పనిచేసేటటువంటి డిఫెన్స్కు సంబంధించిన ఆయుధాలని ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేయటం వల్ల ఎక్కువ ఆదాయం సంపార్జన చేసుకునే వాళ్ళది ఒక క్రూయల్ మైండ్ సెట్ అనమాట ఈరోజు మనకి ఇజ్రాయెల్ వార్ జరుగుతుందంటే ఆ చుట్టుపక్కల ఇరాన్ కానీ ఈజిప్ట్ కానీ ఇటు చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికి కూడా ఆ బూచి చూపించి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి ఆయుధాలు అమ్మాలన్నటువంటి ఒక పథక రచన దట్బలితంగా ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేశారు చేసి చేసి చివరికి అమెరికా సైనికులు చచ్చిపోయారు అక్కడున్న అన్నీ వదిలేసుకొని పోయి వెళ్ళిపోయినాయి తర్వాత భారతదేశం మీద ప్రేమ నటిస్తూ పాకిస్తాన్కి సంబంధించిన డబ్బులు కుప్పలు తెప్పలిచ్చారు అవి తిరిగి వచ్చేటటువంటి రిటర్న్స్ లేదు అమెరికా ఇచ్చినటువంటి అప్పులు ఇటువంటి దేశాలకి మనం చాలా చూసాము ఈ విధంగా అందువల్ల నేననేది ఏంటంటే అమెరికా ఏంటంటే ఇప్పుడు రిసీషన్లోకి రావడానికి కారణం ఏంటంటే ఉన్న జాబులు ఉంటాయే తప్ప కొత్త జాబులు క్రియేట్ చేసే పరిస్థితులు అమెరికా లేదు నేడు జాబులు క్రియేట్ చేయాలంటే ఏంటంటే ఉత్పత్తులకి మార్కెట్ ఉండాల ఉత్పత్తులకి మార్కెట్ ఉండాలంటే ఆ మార్కెట్ ఎక్కడ ఉంది ఆసియా కంట్రీలో బలమైన దేశాలు తీసుకుంటే మనకి ఆసియా కంట్రీలో ఉన్న యాభై నాలుగు దేశాల్లో అధిక జనాభా ఉన్నటువంటి భారతదేశం ఇవాళ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది రెండోది చైనా ఉంది మూడోది వచ్చేసరికి మనకి ఈ విధంగా రష్యా ఈ అన్నీ కూడా ఏంటంటే మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి జల వనరులు పుష్కలంగా ఉంది భూమి ఉంది మానవ వనరులు ఉన్నాయి జల వనరులు ఉండవు పుష్కలంగా ఉంది టెక్నాలజీలు ఈరోజు ధీటుగా ఈరోజు మనం ఇస్రో తీసుకుందాం ఇస్రో అనేది మనకి అమెరికాలో ఉన్న నాసాకి తీసుకోవటం లేదు ఈ నాసా పరిశోధనలకి ధీటుగా మన ఇస్రో కూడా అన్ని రంగాల్లో ముందు ఉంటుంది శాటిలైట్ రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా అందువల్ల ఏంటంటే మన దేశం ఎప్పుడు కూడా శాంతిని కోరుకుంటుంది భారతదేశం యుద్ధకాంక్షతో అమెరికా ఉంటుంది అమెరికా అన్ని దేశాల మీద ప్రపంచ పెద్దన్న పెత్తనం చలాయించాలన్నటువంటి దృక్కోణంతో ఏం చేసిందంటే అన్ని దేశాల మీద పోయి ఆర్థికాన్ని గొప్పగోల్చుకున్నారు ఇప్పుడు అంది వచ్చిన అవకాశం భారతదేశానికి ఈరోజు బ్రిక్స్ అనేది మనకి ఒక వ్యవస్థ ఉంది బ్రిక్స్ అంటే మనకి యూరప్ దేశాలన్నీ ఒక పెట్టుకున్నట్లే మనకి వాళ్ళకి డాలర్ పెట్టుకొని ఎలా అయితే నడిపిస్తున్నాడో మోడీ గారు అటు చైనా వాళ్ళు కానీ బ్రెజిల్ కానీ రష్యా కానీ తర్వాత వీళ్ళందరూ కలిసి ఏం చేసి అంటే బ్రిక్స్ అని ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు అటు ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి మనకి దక్షిణాఫ్రికా వాళ్ళు కూడా చేయగలిపారు అట్లా ఏంటంటే బ్రిక్స్ విస్తరిస్తుంది వాళ్ళు సపరేట్ బ్యాంక్ పెట్టారు బ్రిక్స్ ఒకలో సపరేట్ బ్యాంక్ ఉంది మనం ఎన్డీబీ అంటున్నాం కదా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఈ ఎన్డీబీ అనేది కూడా మన బ్రిక్స్ అంటే చైనా రష్యా ఇండియా ఈ బ్రాజిల్ సౌత్ ఆఫ్రికా దేశాలు కలిసి కొంత కార్పస్ ఫండ్ పెట్టుకొని ఆ ఫండ్ ఏంటంటే ఆర్థికంగా వెనకబడిన ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారన్నమాట డబ్బులు మళ్ళీ తిరిగి కట్టే ఆ డబ్బులు ఆ విధంగా ఆ బ్యాంక్ నుంచి మనకేముంది ఆ ఎన్డీబీ బ్యాంక్ నుంచి కూడా నిధులు అమరావతి నగరానికి మన ఈ మధ్య శాంక్షన్ అయినాయి ఏది ఎన్డీబీ బ్యాంక్ నిధులతోటి అభివృద్ధి చేసుకున్నాయి అది తిరిగి కట్టే డబ్బులే వరల్డ్ బ్యాంక్కి ధీటుగా ఏమవుతుంది ఎన్డీబీ బ్యాంక్ తయారవుతుంది ఈరోజు చాలా దేశాలు అటు ఆసియాలో కానీ ఇటు మనకి ఆఫ్రికా ఖండంలో తీసుకున్న యూరోప్లో కూడా కొన్ని దేశాలు మేము వచ్చి జాయిన్ అవుతాము ఏది బ్రిక్స్ దాంట్లో మేము జాయిన్ అవుతామంటాను ఒకవైపు నాటో కూటమి మరోవైపు బ్రిక్స్ కూటమి దీంట్లో ఆర్థిక సంబంధాలే కాకుండా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు కొత్త కరెన్సీ డాలర్కి దీటుగా బ్రిక్స్ కరెన్సీ దాటానికి కూడా ఒక ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళ మీద ఆధారపడకుండా భారత ప్రపంచమంతా కూడా బ్రిక్స్ దేశాల మీద ఆధారపడాలా అన్న ఒక ఈ చైనా రష్యా ఇండియా వాళ్ళ ఎస్ట్రన్ దేశాల ఆధిపత్యాన్ని గండి కొట్టడం దిశలో అట్టున్నారు రెండోది టెక్నాలజీ పరంగా కొద్దిగా ముందుంది కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ టెక్నాలజీని ఇండియాకి తీసుక తీసుకొచ్చుకోవాలా ప్రపంచంలో ఎక్కడ టెక్నాలజీ ఉన్నా దాన్ని అందిపుచ్చుకోవాలా అన్న ఉద్దేశంతో ఇలా ఇజ్రాయెల్ నుంచి ఒక టెక్నాలజీ పట్టుకొస్తున్నారు ఇప్పుడు మనకి డ్రిప్ సిస్టమ్ ఇజ్రా ఇజ్రాయల్ నుంచే వచ్చింది తర్వాత డ్రోన్ సిస్టమ్స్ ఇజ్రాయెల్ అందివేసి అమెరికా ఇజ్రాయెల్ డ్రోన్ టెక్నాలజీలు ముందు ఒక్కొక్క టెక్నాలజీలో ఒక్కొక్క దేశం ఉంటుంది అందువల్ల ఏంటంటే ఇప్పుడు అమెరికాకు పోయినటువంటి లోకేష్ బాబు గారు దానికి సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఒకటి నూతన టెక్నాలజీని మన భారతదేశానికి తీసుకురావడం అది ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి మనం చూసాం రెండు మన్న నిన్నగాక మొన్న డ్రోన్ సిటీ ఆఫ్ అమరావతి అన్నారు డ్రోన్ టెక్నాలజీని కూడా ముందే అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల కన్నా కూడా మనం ముందుండాలా అన్న ఉద్దేశంతో దాన్ని ఉంటాం అట్లా నూతన టెక్నాలజీని మనం అప్గ్రేడ్ చేసుకోవటం వల్ల రిన్యూబుల్ ఎనర్జీలో కూడా దేశంలో అన్ని రాష్ట్రాలు పోటీ పడతాయి దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఏమవుతుందంటే పోటీ పడుతుంది పోటీ పడినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఆధారపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులు ఏవైతే ఉండయో నలభై ఎనిమిది లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కేంద్ర ప్రభుత్వంలో దాంట్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాయోజిత కార్యక్రమాలు కొన్ని ఉంటాయి డెబ్బై ఐదు పథకాలు ఉన్నాయి ఈ డెబ్బై ఐదు పథకాలకి రమారమి దాదాపుగా నాకు తెలిసి ఐదు లక్షల అరవై వేల కోట్లు పెట్టున్నారు ఆ ఐదు లక్షల అరవై వేల కోట్లలో ఎంత అమౌంట్ మనం ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకుంటామనేది ఒక పాయింట్ తర్వాత డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి దాదాపుగా ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది ఆ ఆరు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లలో దానికి సంబంధించినటువంటి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి దాదాపు లక్ష డెబ్బై వేల కోట్లు పెట్టుంది కాబట్టి డిఫెన్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ను కూడా మనకి ఇవాళ మనకి ఉత్తరాంధ్ర కావచ్చు ఎనగబడినటువంటి కరువు జిల్లాలుగా ఉన్న రాయలసీమ ప్రాంతం కాబట్టి డిఫెన్స్ సెక్టార్ చెప్పిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అవి ఇంకో విధంగా ఏవియేషను అన్ని రంగాలలో మనకు అవకాశం అంది వచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా డబల్ ఇంజన్ అయినప్పుడే ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం సర్కారు నిలబడింది కాబట్టి ఇప్పుడు అంది వచ్చిన అవకాశాన్ని అందిపించుకొని రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి కోసం అందరి ఎంపీలు కూడా కలిసి పనిచేయాలి అమెరికా లాగా దీటులాగా ఎక్కడ ఏ దేశంలో ఏ టెక్నాలజీ ఉన్నా తీసుకొచ్చి మన బిడ్డలకి నేర్పించి తద్వారా రాష్ట్ర ఆర్థిక వనరులను పెంపొందించుకొని ఒకవైపు అప్పులు కట్టుకుంటా మరోవైపు సంక్షేమ పథకాలు ఒకవైపు డెవలప్మెంటు మూడు మూడు త్రినేత్రలాగా మూడు చేసుకొని ముందుకు పోతే మంచిగా ఉంటుంది కాబట్టి అమెరికాలో రేపు ఎలక్షన్ అయిన తర్వాత పెద్ద బాంబు వేలపాతుంది ఐటీ ఉద్యోగాలు కూడా ఊడిపోయే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఏంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి మన దగ్గర అన్నీ ఉన్నాయి ఉన్నాయి భూమి ఉన్నాయి తెలివిగల్లా తెలుగు బిడ్డలు ఉన్నారు వాళ్ళందరూ కూడా రేపు జాబులు క్రియేట్ చేసుకునేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి అందువల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఈ ఈ ఐ ఈ పంచవర్ష ప్రణాళిక అంటారు కదా ఈ ఐదు సంవత్సరాల్లో ఈ జగనాసురుడు చేసిన ఈ కలికాల కాకర చేసిన ఈ అప్పులు కుప్పగా ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించాలంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు సంవత్సరాలు చాలా జాగ్రత్తగా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా పరిపాలన చేసుకోవాలని మాత్రం చెప్పగలరు సార్ డివిఎస్ గారు పదకొండు లక్షల కోట్ల అప్పు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పులు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు కేవలం వడ్డీ రూపంలో కట్టాల్సిన సంవత్సరానికి మరి ఇటువంటి పరిస్థితి నుంచి బాబుగారేమో ఒక నినాదాన్ని ఇచ్చారు జాబ్స్ ఫస్ట్ థింక్ యాక్ట్ యాక్ట్ గ్లోబల్లీ థింక్ గ్లోబల్ అని చెప్పేసి కూడా ఆయన ఒక నినాదము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని మరి ఒకవైపు ఏమో విద్య ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు విదేశాల్లో ఉన్నటువంటి టాప్ కంపెనీస్ ప్రతి ఒక్క సీఈఓ ప్రతినిధులతో భేటీ అయ్యి రండి వీలైనంత త్వరగా మీ సమస్యలు పరిష్కరిస్తాము మా రాష్ట్రం మీకు అనుకూలంగా ఉంది విశాలమైన సముద్ర తీరం ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఎన్వీడియా మోడీ గారితో కూడా ఈ మధ్యకాలంలో సమావేశమై కూడా ఒప్పందం చేసుకున్నారు అదే కంపెనీ యొక్క సీఈఓతో కలిసి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి సూపర్ కంప్యూటర్స్ యూనివర్సిటీని ఏపీలో పెట్టాలి అని చెప్పేసి ఆయన ఎంబోయి చేసుకోవడం జరిగింది మరి ఏంటి సార్ ఒకవైపు ఏమో ఆంధ్ర టు అమెరికా అమెరికా టు ఆంధ్ర నారా లోకేష్ గారు వేగంగా పనులు చేసుకుంటూ ఉన్నారు మరి అదేవిధంగా ఢిల్లీ టు ఆంధ్ర బాబు గారేమో నిధులు ఫస్ట్ అని చెప్పేసి ఆయన అంటున్నారు మరి మరొక వైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ప్రాపర్టీస్ ఫస్ట్ అని చెప్పేసి ఆయన అంటున్నారు మరి మీరేమంటారు సార్ సంపద సృష్టి ఉపాధి కల్పన ఈ పరిశ్రమలని ఇవాళ ఆకర్షించడం పెట్టుబడులు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ని మార్చడం జాబ్ ఫస్ట్ అనేది అదే ఏంటి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అన్నారు గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు అప్పుడు ఏమన్నారు వన్ ఫ్యామిలీ వన్ ఐటీ స్కిల్డ్ పర్సన్ అన్నారు ఇంటింటికి ఒక ఐటీ నిపుణుడు ఉండాలి అని కోరేవాడు అందుకోసమే వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు నెలకొల్పాడు సైబరాబాద్ డెవలప్మెంటు మనం చూసాం హైదరాబాద్ ఎలా విశ్వనగరంగా ఆయన చేశారు ఇప్పుడేంటి ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ రావాలి అంటే ప్రతి ఇంట్లో ఒక ఐటీని నిపుణుడు ఎటు వచ్చేశారు ఇవాళ దగ్గర దగ్గర మొత్తం ప్రతి ఇంట్లో ఐటీ ఉంది ఇవాళ ఏంటి ఆ ఇంట్లో బిడ్డ తను ఒక కంపెనీ పెట్టుకోవాలి తన కాళ్ళ మీద తను నిలబడటం కాదు పది మందికి ఉద్యోగం కల్పించాలి జాబ్ సీకర్ కాదు జాబ్ ప్రొవైడర్గా ఇవాళ యువత మారాలనేది ఇప్పుడు చంద్రబాబు నినాదంగా తీసుకున్నారు ఆయన దానిపైనే దృష్టి పెట్టారు జాబ్ ఫస్ట్ మొన్న కూడా సీరియస్ అయ్యారు మొన్న పార్టీ సమావేశంలో మొన్న క్యాబినెట్లో కూడా సీఎం ఎలా ఫైర్ అయ్యారు మంత్రులు తనతో పోటీ పట్టలేదన్నాడు తను పరుగు పందెంలో ఉన్నప్పుడు మీరు కూడా నాకన్నా ముందు పరిగెత్తాలి అన్న సీఎం ఫైర్ లోకేష్ను ఇవాళ అమెరికా పరుగు దించింది అంటే వాళ్ళ తండ్రితో పోటీ పడుతున్నాడు లోకేష్ పెట్టుబడులు తీసుకురావడం కోసం మూడు రోజులుగా అక్కడ అమెరికాలో వివిధ సాఫ్ట్వేర్ నిపుణులతో నిన్న డేటా సెంటర్కి వెళ్ళాడు ఏది అక్కడ ఆ కేంద్ర కార్యాలయానికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో డేటా సెంటర్ పెట్టడమని వాళ్ళతో మాట్లాడుతున్న విధానం అక్కడ ఉన్నటువంటి గూగుల్ ప్రతినిధులతో తర్వాత అమెజాన్ ఆ తర్వాత వరాకిల్ ఆ పత్ర కూడా సందర్శించాలి అసలు ఇక ఎలన్ మస్క్ ఏది తండ్రి కియా తెచ్చాడు కొడుకు టెస్లా తెస్తాడా ఒక రేస్ అనమాట ఏది పరుగు పందెం అంటే గతంలో ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఇది ఎలక్షన్కు ముందు ఎలన్ మస్క్ ఏదో ట్వీట్ చేశాడు వెల్కమ్ టు ఏపీఎన్ దానిపైనే మొన్న ఢిల్లీలో అసోసియేషన్ ప్రతినిధులు ఇండియన్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ప్రతినిధులతో నేషనల్ మీడియాను ఉద్దేశించి లోకేష్ మాట్లాడుతూ ఆమె ఎవరు అడిగారు గుర్తు చేశారు ఏమంటే మీరు గతంలో ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు కదా ఏంటి మరి టెస్లా వస్తుందా అని అడిగింది మరి నిన్న సీన్ కట్ చేస్తే టెస్లా ప్రతినిధులతో మీటింగ్ మరి ఎలన్ మస్క్ నిజంగానే టెస్లా అప్పుడు గనక ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎలా అయితే బిల్ గేట్స్తో మీరు అమెరికా దాటి గనక బయటకు వస్తే ఆసియాలో మీ బేస్ పెడితే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లోనే పెట్టండి అని ఒత్తిడి చేసి మాట తీసుకుంటేనే హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ వచ్చింది అట్లాగే ఇప్పుడు లోకేష్ కూడా మరి నిజంగానే టెస్లా తెస్తాడా అంటే దేశంలో అతిపెద్ద ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏది కియా కియా రావడం వల్ల నీకు అనంతపురం రూపురేఖలు మారిపోయాయి పెనుగొండలో భూముల ధరలు పెరిగిపోయాయి కరువు సీమలో కార్లు పరిగెత్తిచ్చా అంటారు సీఎం కూడా నువ్వు అనేక ప్రసంగాల్లో చంద్రబాబు మాటలు వినే ఉంటావు గతంలో ఎక్కడ ఒక లక్ష నుంచి రెండు లక్షలు పలికే సార్ అక్కడ ఆ ప్రాంతంలో ఇప్పుడు కోటి పైన పలుకుతా ఉంది సార్ అంటే ఇప్పుడు ఈ జాబ్ ఫస్ట్ అనే దీంట్లోనే ఇవాళ సూపర్ సిక్స్ పాలసీస్ ఇచ్చారు ఆరు పాలసీలు అనమాట ఇండస్ట్రియలైజేషన్ ఫోర్ పాయింట్ ఓ ఇందాక మీరు అన్నది అదే ఎలక్ట్రానిక్స్ పాలసీ తీసుకున్నారు దాని ప్రకారం ఏంటి ఇరవై వేల కోట్ల పెట్టుబడులు తేవాలి రెండు లక్షల మందికి ఉపాధి కల్పించాలని అట్లాగే ఐటీ పాలసీ ఇప్పుడు ఇది లోకేష్ బాబు వెళ్ళిన దీంట్లో ఇరవై వేల కోట్ల పెట్టుబడి రెండు లక్షల మందికి ఉపాధి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్సు ఎనఫై ఏడు వేల కోట్లు తేవాలని ఎఫ్డిఐ ఈ ఐదేళ్లల్లో విదేశాల నుంచి నువ్వు ఎంత తేవాలని ఎనఫై ఏడు వేల కోట్లు తేవాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు కన్స్ట్రక్షన్ ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏంటి తయారీ రంగంలో ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులు తేవాలని ఈ రెనూవబుల్ ఎనర్జీ ఏంటి పునరుత్పాదక ఇంధన వనరులు ఇప్పుడు ఈ గ్రీన్ హైడ్రోజన్ ఈ సోలార్ విండ్ దీంట్లోనే నీకు పది లక్షల కోట్ల పెట్టుబడులు తేవాలని ఏడున్నర లక్షల మందికి ఉపాధి కల్పించాలని ఒక పాలసీలు తీసుకున్నారు సూపర్ సిక్స్ అంటే నీకు అది గుర్తొచ్చు మళ్ళీ ఏది హామీలు గుర్తొస్తాయి సూపర్ సిక్స్ హామీలే కాదు అదేటూ రేపు దీపావళికి దీపం వెలుగుతోంది ఏది మూడు సిలిండర్లు కనిస్తున్నారు ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు మొదటి సిలిండర్ వేసేసారు మొదటి సిలిండర్కి ఇవ్వాల్సిన ఎనిమిది వందల ఐదు కోట్లు కట్టేశారు గ్యాస్ కంపెనీలకు ఇప్పుడు ఇప్పుడు గ్యాస్ అది దీపం అది సూపర్ సిక్స్ హామీలు ఇప్పుడు నేను చెప్తోంది సూపర్ సిక్స్ పాలసీలు అనమాట ఇప్పుడు రెనోబుల్ ఎనర్జీకి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక వనరులు సోలార్ పవర్ విండ్ పవర్ లాజిస్టిక్ హబ్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మారుతోంది ఆరు పోర్టులకు అదనంగా మరో మూడు నాలుగు పోర్టులు వస్తున్నాయి రామాయపట్నం మచిలీపట్నం మూలాపేట ఈ పోర్టులన్నీ కూడా రెడీ అయిపోతున్నప్పుడు నీకు అటు రైల్ కనెక్టివిటీ ఇటు ఈ పోర్టు కనెక్టివిటీ పోర్టు బేస్డ్ ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ మారుతుందంటూ ఇవాళ లోకేష్ ఏమన్నాడు మొన్న ఢిల్లీలో కూడా ఇదే మాట చెప్పాడు మాకు పోటీ ఇతర రాష్ట్రాలతో కాదన్నాడు మాకు పోటీ ఇతర దేశాలతో అన్నాడు అదే ఇవాళ అమెరికా పర్యటన మరి రేపొద్దున ఐటీ సినర్జీ సర్వ్ అనేటటువంటి మీటింగ్కి అట అటెండ్ అవుతున్నాడు దానికే పర్పస్ ఈ అమెరికా టూర్ అనమాట ఆ మీటింగ్లో ఈ సాఫ్ట్వేర్ నిపుణులు పారిశ్రామికవేత్తలు అందరినీ అడ్రస్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో వనరులు వివరించటం మరి అక్కడి నుంచి పెట్టుబడులు రాబట్టడం ఏదో విధంగా ఇక్కడ యువతకి ఉపాధి ఏర్పడాలి ఇరవై లక్షల మందికి మరి ఉపాధి మేనిఫెస్టో హామీ అంతా ఇరవై లక్షలు దానికి ఒక మంత్రివర్గ ఉపసంఘం వేశారు ఇరవై లక్షల మందికి ఉపాధి కల్పించడం కోసం వేసిన ఈ క్యాబినెట్ సబ్ కమిటీ హెడెడ్ బై సీఎం నారా లోకేష్ దీనికి ఇప్పుడు ఇవాళ బాధ్యత ఎవరికప్ప చెప్పారు లోకేష్ కప్పచెప్పారు ఈ మంత్రివర్గ ఉపసంఘానికి ఆయనే అధ్యక్షుడు అందుకోసమే ఇప్పుడు ఆయన అమెరికా పరిగెత్తాడనమాట ఇప్పుడు తండ్రికి కొడుక్కి మధ్య రెస్ తండ్రికి మరి కొడుకు తెస్తాడా చూడాలి సార్ మధుసూదన్ రెడ్డి గారు ఇప్పటి వరకు మీరు రెసిస్టెన్స్ గురించి చెప్పారు అమెరికాలో ఉన్నటువంటి ఆదాయ వనరులు అక్కడ జరగబోయే పరిస్థితుల గురించి చెప్పారు ఇటు ఆంధ్రాలో ఉన్నటువంటి అప్పుల పరిస్థితి గురించి చెప్పారు మరి ఒకవైపు ఏమో ప్రజలంతా ఏ విధంగా ముందుకెళ్ళాలి నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు సీఎం మంత్ మొత్తం పరిగెడతా ఉంటే మరొక వైపు ఏమో వెనక్కి అన్నదమ్ముల మధ్య అన్నా మధ్య గోళ అంటే ఆస్తుల కోసము ప్రాపర్టీస్ ఫస్ట్ అని ఒక నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు సార్ మరి దీనిపై మీరేమంటారు వాళ్ళ గోల మనకు అనవసరం కానీ ఇంకొకటి ఉంది సున్నాకు ఇంటి గోల ఇప్పుడు కాళ్ళలో చెప్పు చెవులో జోరీగా మనకేముంది కంట్లో నలుసు ఇంతెంత కాదయ్యా అని మన పెద్దోళ్ళు చెప్పారు అది వాళ్ళు ఏం చేస్తాం ఇంటి పోరు మనం ఏం చేయి వాళ్ళ కొంపు ఎడన చావని బంగాళా కోతంలో కట్టగొట్టుకొని చావని మనకు పట్టింది కాదు కానీ అవును వదిలేయి నేను అంటుండేది ఏంటంటే ఇప్పుడు టైమ్ ఈజ్ మనీ అన్నాడు అబ్దుల్ కలాం గారు కలలు కనండి కళలను సాకారం చేసుకున్నాడు కళలు కంటాం వాటిని సాకార అయ్యే పరిస్థితి ఏంది అందరూ కూడా చెయ్యి చెయ్యి కలుపుకొని పనిచేయాల ఆలోచన విధానాలు ప్రభుత్వాలకు పెంచాలి ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని నేను బాధ్యతను గుర్తు చేస్తున్నాను మనకి తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్ల తీరరేఖ రేఖ పొడవు ఉంది ఈ తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీరరేఖ పొడవు ఇటు మనకి తడతో మొదలు పెడితే అటు మనకి ఇచ్చాపురం బరంపురం దాకా ఉంది మనం మనం బరంపురం అని ఒక డైలాగ్ ఉంది గుర్తుంది ఇప్పుడన్నా నీకు మనం మనం బరంపురం అంటే ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఉండేవాళ్ళు ఒరియా మాట్లాడతారు అలాగే బరంపురంలో ఉండేవాళ్ళు కూడా తెలుగు మాట్లాడతారు ఏంటంటే భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు భాషలో వస్తాయని చెప్పి మరి మీరు ఒరియా వాళ్ళు మేము ఆంధ్రా వాళ్ళు అనుకోకుండా వాళ్ళు ఏం చేశారు ఒక శ్లోకం క్రియేట్ చేశారు బరంపురంలో ఉండేవాళ్ళు తెలుగు మాట్లాడతారు అటు ఒరియా మాట్లాడతారు దానికి ఏం చేశారు శ్లోకం మనం మనం బరంపురం అనేది పుట్టింది ఇప్పుడు మన సీమాంధ్రాలో ఉన్న వాళ్ళు కూడా రాయలసీమ ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అనుకోకుండా అందరూ నేనైతే తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు భగవంతుడిచ్చిన తీరరేఖపడ ఉంది మొత్తం దుగ్గరాజుపట్నం నుంచి నవ్వుపాడు వరకు దుగ్గరాజపట్నం మొదలుకొని నౌపాడు వరకు దుగ్గరాజుపట్నం కృష్ణపట్నం కృష్ణపట్నం తర్వాత రామాయపట్నం రామాయపట్నం తర్వాత నిజాంపట్నం నిజాంపట్నం తర్వాత మచిలీపట్నం మచిలీపట్నం తర్వాత మనకి కాకినాడ దగ్గర తర్వాత గంగపట్నం గంగపట్నం తర్వాత భీవునపట్నం భీవునపట్నం తర్వాత ఇట్లా మనకు చెప్పుకుంటా అంటే దుగ్గరాజపట్నం మొదలు కొన్ని నౌపాడు వరకు పోర్టులు ఎన్నో నిర్మించవచ్చు విదే ఇంపోర్టు ఎక్స్పోర్ట్ చేయటం వల్ల విదేశీయ దైవం విరివిరిగా ఆర్జించవచ్చు అని చెప్పాను నేను గతంలోని నేనేమంటున్నానంటే పోర్టు బేస్డ్ కంపెనీలు ఉంటాయి ఇప్పుడు కంటైనర్లు ఉంటాయి కంటైనర్లు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ప్రతి పోర్టు కాడ పెట్టచ్చు ఆలోచన విధానం తర్వాత షిప్పులు తయారు చేసే యూనిట్లు మనం తెచ్చుకోవచ్చు అంటే షిప్ బిల్డింగ్ యూనిట్లు మనకు ఆల్రెడీ వైజాగ్లో ఉంది అన్ని పోర్ట్ల దగ్గర ఏమంది షిప్ బిల్డ్ యూనిట్స్ నిర్మించుకోవచ్చు తర్వాత ఇంకోటి ఏంది కంటైనర్స్ షిప్లో మనకు పోయేది కంటైనర్ల ద్వారా పోతాయి కదా అప్పుడు టూరిజం కూడా డెవలప్ చేసుకోవచ్చు ఏది ఇటు మనకి టూరిజం కూడా టూరిజం డెవలప్ అవుద్ది ఈ విధమైన ఆలోచన చేసి అక్కడ పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా క్రియేట్ చేసుకొని అది డెవలప్ చేయాలి ఇంకొక వరం ఏంటంటే మనకి రాయలసీమ రతనాల సీమ అని చెప్పాను ఏదైతే పన్నెండు లైన్లు మనకి ప్రకటించారో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి యుద్ధపాది ప్రతికిన ఈ బెంగళూరు టు హైదరాబాద్ వచ్చేటట్టు శింషాబాద్ టు ఎల్లంక ఎయిర్పోర్ట్ హైవే పన్నెండు లైన్లు ఇస్తే రాయలసీమ రతనాల సీమగా మారిపోద్ది ఎందుకంటే కనెక్టివిటీ కనెక్టివిటీ ఏంటంటే నెక్స్ట్ మనకు ఓరకల్లు ఎయిర్పోర్టు పుట్టపర్తి ఎయిర్పోర్టు ఇక్కడంతా రాయలసీమ ఈ బెల్ట్ అంతా సైక్లోన్ ఎఫెక్ట్స్ పడవు ఇండస్ట్రియలైజేషన్ అటు బెంగళూరులో వచ్చి వస్తారు ఇటు హైదరాబాద్ నుంచి వస్తారు భూములు కూడా చీపుగా దొరకతే ఇలా హైదరాబాద్లో భూములు కొనే పరిస్థితి లేదు బెంగళూరులో భూములు కొనే పరిస్థితి లేదు రైల్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ ఎప్పుడైతే ఉందో క్లైమేట్ క్లైమేట్ ఎఫెక్ట్ కూడా ఉండదు సైక్లోన్ ఎఫెక్ట్ కూడా ఉండదు రాయలసీమకి అది రాయలసీమ కాదు రతనాల సీమ అనే దానికి అతి త్వరలో దీనికి ఇద్ద ప్రాతిపదికన ఈ పన్నెండు లైన్ల రోడ్డు కానీ కంప్లీట్ చేయగలిగితే మన ఏపీలో ఎక్కువ దూరం ఉంటుంది కదా ఇప్పుడు కృష్ణానది అటు పెన్నా నది మధ్య అది ఆ పన్నెండు లైన్ల రోడ్డుని టెండర్కి బిల్ చేసి గట్కారి ఎమ్మడబడి అయ్యా నువ్వు టెండర్ల బిల్లు తొందరగా ఈ రోడ్డు మేము భూసేకరణ చేసి ఇచ్చేస్తాం మీకు అని చెప్పి ఎంపీలు పోటీ పడి పని చేయాలి బాబు గారు ఒక్కరే కాదు సమిష్టిక కృషితో పనిచేసినప్పుడు ఇప్పుడు మనం మన రామ్మోహన్ నాయుడు గారు చెప్పారు కదా ఓర్ లోకల్ డ్రోన్ హబ్బు ఆ డ్రోన్ హబ్ వచ్చే బదులు మనకి ఎయిర్పోర్ట్ తయారైపోవాలి రోడ్డు కనెక్టివిటీ తయారైనప్పుడు వాళ్ళు బెంగళూరు స్టేషన్లో దిగినా తొందరగా రీచ్ అవుతారు ఇటు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగిన టూ అవర్స్ లో రీచ్ అయిపోతారు అందువల్ల ఇది మేజర్ ప్రాజెక్టు గ్రోత్ ఇంజిన్ లాగా అమరావతి ఆంధ్రప్రదేశ్ నవీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్ లాగా ఎలా తిరగదు అక్కడ రాజధాని పరిపాలన అయిపోద్ది రెండు సంవత్సరాల నారాయణ గారికి అప్పు చెప్పారు ఆయన కంప్లీట్ చేస్తాడు యుజ్ఞుడు కాబట్టి అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారు కూడా పరిగెత్తుతుండ్రు పోలవరం ఆయన కంప్లీట్ చేసుకుంటూ వస్తాడు ఆయన టాప్ పిరియారిటీగా పోలవరం పెట్టిండు ఎన్ని పనులున్నా పోలవరం అంటే వాటర్ సమస్య తీర్చడం కోసం ఒకటి ఇక్కడ పరిపాలనా సమస్యను తీర్చేస్తాడు రెండు వాటర్ సమస్య తీరిపోతుంది మూడు ఇంకా సర్ఫేస్ అంటే ఉపరితల రవాణా ఉపరితల రవాణాకి వచ్చిన తర్వాత ఆర్ఎండిబి మినిస్టర్ గారు యుద్ధ ప్రార్థికన అక్కడ ఉన్న ఎంపీలు దానికి టెండర్లు పిలిపిచ్చేసి ఈ ఐదేళ్ల లోపల కంప్లీట్ చేసుకోగలిగినప్పుడు పారిశ్రామికీకరణ త్వరితగతిన ఏకంగా జరిగేట అవకాశాలు అధికంగా ఉంటాయి అందువల్ల రాయలసీమని మనం ఒక గోల్డెన్ పికప్గా చూస్తున్నాం నా ఉద్దేశంలో ఇప్పుడు మనం చూసాం ఈ మధ్య ఐదారు సైకిల్లోనూ వాయుగుండాల పుడితే ఏమైంది కోస్ట్ లాండ్ అంతా అతలాకుతలం అవుతుంది ఆ ఆ ఎఫెక్ట్ రాయలసీమ మీద ఉండదు ఎందుకంటే తెలంగాణ భౌగోళిక నైసర్గిక స్వరూపము రాయలసీమ భౌగోళిక నైసర్గిక స్వరూపం రెండు ఒకటే ఏడ కొండలు ఉంటాయి ఆడ కొండలు ఉంటాయి అందువల్ల గ్రేటర్ రాయలసీమ ప్రాంతాన్ని ఒక ఇండస్ట్రీలు అబ్బుగా చేసుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ డిజైన్ ఇన్వెస్ట్మెంట్ కాకూడదు ఎందుకంటే కోస్టుల ప్రాంతంలో ఇప్పుడు ఫార్మాసిటికల్ రంగం ఉంది విశాఖపట్నంలో పనిచేస్తున్నారు అదేవిధంగా ఐటీ రంగం ఉంది ఐటీ రంగం నా అందరూ కూడా మీరు అందరూ ఆలోచన ఏంటంటే నా ఆలోచన ఏంటంటే ఐటీ ఎట్టి పరిస్థితుల్లో అనంతపురం జిల్లాకే కేరాప్ గాని చేసుకోగలిగితే అటు బెంగళూరు క్లైమేట్ దగ్గర ఐటీ నిపుణులు ఇటుగాని ఇటు కూడా అంటే ఇటు తిప్పుకోగలిగితే ఐటీ రంగాన్ని మనకి ఈ సమస్యలు లేకుండా ఉంటాయి అంటే డెవలప్మెంట్ వికేంద్రీకరణ చేయటం వల్ల ఇప్పుడు ఆటోమొబైల్ హబ్బు మనకి తమిళనాడు ఎక్కువగా ఉంటుంది ఇవాళ తడలో పెట్టారు ఆటోమొబైల్ పరిశ్రమలు మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ పరిశ్రమలన్నీ కూడా భూములు అధికంగా ఉండే ఈ తిరుపతి కానీ అటు తడ కానీ సూలూరుపేట కానీ నాయుడుపేట ఎంకటగిరి కొన్ని వందల ఎకరాలు ఉన్నాయి ప్రభుత్వ భూములు అక్కడ ఆ నోళ్ళలో ఆటోమొబైల్ సెక్టర్ ఎలక్ట్రానిక్ సెక్టార్ వస్తుంది అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగాన్ని కూడా మనకి క్లైమేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ కనెక్టివిటీ అంటాం నేషనల్ కనెక్టివిటీ సైక్లోన్ కనెక్టివిటీని రెండు చాలా కేర్ఫుల్గా వాచ్ చేయాలి మధ్యలో ఆగకూడదు సైక్లోన్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు నా దృష్టిలో ఏంటంటే సాఫ్ట్వేర్ రంగానికి అనంతపురం జిల్లా బ్రహ్మాండం ఉంటుంది ఎందుకు బెంగళూరు ఎయిర్పోర్ట్ పక్కన ఉంది మనం పుట్టపర్తి ఎయిర్పోర్ట్ ఆ అబ్బు కానీ సాఫ్ట్వేర్ కానీ డెవలప్ చేసుకోగలిగినమంటే వాటర్ అవసరం లేదు కదా వాటర్ అవసరం లేని ఇండస్ట్రీలన్నీ రాయలసీమకి మళ్ళీ చాలా వాటర్ బేస్డ్ ఇండస్ట్రీస్ అన్ని కూడా గ్రావిటీ ద్వారా నీళ్లు పోయే అవకాశం ఉంది మనకు పోలవరం ప్రాజెక్టు ద్వారా గ్రావిటీ ద్వారా పోతాయి మనకి నాగార్జున సాగర్ ద్వారా గ్రావిటీ ద్వారా పోతాయి సోలుసల ప్రాజెక్టు ద్వారా గ్రావిటీ ద్వారా పోతాయి నీళ్ళు అవసరమైనటువంటి అధికంగా నీళ్ళు అవసరం అవుతాయి ఏది ఫార్మాసూటికల్ రంగంలో వాటర్ అవసరం అవుతాయి తర్వాత ధర్మ విద్యుత్ కేంద్రాలకు వాటర్ అవసరం అవుతాయి కాబట్టి వాటర్ బేస్డ్ ఎక్కువ ఇండస్ట్రీసు పోర్టు బేస్డ్ ఇండస్ట్రీసు అట్ట సాక్రిగేటెడ్ చేసుకొని ఏ ఇండస్ట్రీ అక్కడ పర్యాటక రంగం ఉంది అరకు అద్భుతంగా ఉంటుంది పర్యాటక రంగానికి అదేవిధంగా మనకి రుషికొండ ప్యాలెస్ కట్టారు సునుముఖో దాని మీద రోజు సొంత నెలకు నా ఎనభై లక్షలు ఖర్చు వస్తుందంట నా ఒపీనియన్ ఏంటంటే నేషనల్ మ్యూజియంకి ఇచ్చేయండి డబ్బులు వస్తాయి మనకి నీకు టూరిస్టులు వస్తుంటారు ఇప్పుడు సాలార్జంగ మ్యూజియం లాగా అన్ని ట్రైబల్ వస్తువులు నేషనల్ ఋషికొండని ఏంటంటే సిఆర్జెడ్డి చట్టాలకి విరుద్ధంగా కట్టినటువంటి బిల్డింగ్ కోల్చాల్సి వస్తుంది అది రేపు సుప్రీంకోర్టు దగ్గులుకుంటుంది ఆ నొప్పి మనకు వచ్చి పడుద్ది దాన్ని ఏం చేయాలా ఋషికొండ ప్యాలెస్ ని నేషనల్ మ్యూజియానికి ఇచ్చేసామనుకో అప్పుడు మనకి వాళ్ళు చూసుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్ అందరూ వస్తారు ఆ మ్యూజియంగా డెవలప్ చేసుకోరు లేదంటే సిఆర్జెడ్ చట్టాలు వైలేషన్ చేశారు కాబట్టి కోస్టల్ గార్డ్ వాళ్ళకన్నా ఇచ్చేయాలి ఆ నుంచి అనవసరంగా పెట్టారు కదా ఐదు వందల కోట్లు రుచికొండ మీద ఒక ఎదురు కోట్ల రూపాయలు మనకి రిటర్న్ ప్రభుత్వానికి వస్తాయి ఆ బిల్డింగ్లు అట్లా పెట్టడం వల్ల అలాగే ఉండిపోతే ఏమవుతుంది మనకి అవి ఏ అవసరం లేకుండా ఆయన ఒక ఇల్లు కట్టుకుని తాడేపల్లి ప్యాలెస్లో ఒక కంప కొట్టుకుని ఎలంకలో ఒక ప్యాలెస్ చెన్నైలో ఒక ప్యాలెస్ ముంబైలో ఒక ప్యాలెస్ కోల్కత్తాలో ఒక ప్యాలెస్లో వారికి ఎన్ని కొంపలు కావాలి ఇద్దరు ఉండేదానికి రెండు మంచాలు ఉంటే సరిపోతాయి అందువల్ల ఏంటంటే ఇటువంటి కన్స్ట్రక్టెడ్గా గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు కాదు ఇప్పుడు ఏం చేయాలనేది డిబేట్లలో ముందుకు పోవాలి కానీ మనం విమర్శించుకుంటా ఇది కుటుంబాల కథ కాదు ఆరు కోట్ల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి ఆరు కోట్ల ఆత్మగౌరవం నిలవాలి తలెత్తుకొని నిలబడాలంటే అందరు సమిష్టిగా ప్రభుత్వానికి మంచి సూచనలు సలహాలు ఇచ్చేదాకా డిబేట్లు వెళ్ళాలి కానీ వాళ్ళ కుటుంబం దూకి సచ్చినా మనకు పట్టింది కాదు అని మాత్రం చెప్పగలం సరే సార్ డివిఎస్ గారు మరి ఇంతవరకు మీరు అభివృద్ధి గురించి చెప్పారు సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలైనటువంటి షర్మిళ గారు ఆయనకి ప్రతి చోట సహకరించినటువంటి షర్మిళ గారి పైన విజయసాయిరెడ్డి గారు మాట్లాడినది చూసే ఉంటారు సార్ మీరు చీరల గురించి మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ అయింది ఒక్క షర్మిళ గారు ప్రెస్ మీట్ పెడితే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దాదాపు పది నుంచి పదిహేను మంది ప్రెస్ మీట్లు పెట్టి అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి చూసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు మరి దీనిపై మీరేమంటారు సార్ అదే మన మధు గారు చెప్పింది అదే వాస్తవం ఏంటంటే ఇదంతా కూడా డైవర్షన్ డెవలప్మెంట్ పాలిటిక్స్ ఇవాళ ప్రజలు కోరుకుంటాం ఈ ప్రభుత్వాన్ని ఇచ్చింది జగన్మోహన్ రెడ్డిని ఓడిచ్చింది అతను చేసిన మోసానికి అతను చేసిన పాపాలకి ఎందుకు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసింది పవన్ కళ్యాణ్ని ఉప ముఖ్యమంత్రి చేసింది ఇవాళ ఈ రాష్ట్రాన్ని వీళ్ళు ట్రాక్లో పడతారు డెవలప్మెంట్ పాలిటిక్స్ కానీ జగన్ వైఎస్ కుటుంబం వీళ్ళంతా ఏంటి డైవర్షన్ చేస్తున్నారు అటు కేంద్రం నుంచి వచ్చిన నిధులపైన ప్రజల దృష్టి లేకుండా చేస్తున్నారు అటు అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్లు ప్రపంచ బ్యాంక్ ఈ ఎన్డీబీ ఇందాక మధుగారు చెప్పింది హడ్కో కూడా పదకొండు వేల కోట్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నది ఇంట్లో నిన్న హడ్కో చైర్మన్ కూడా వచ్చి కలిశారు ఏది అక్కడ ఒక పెద్ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ కూడా కడతానంటే పది ఎకరాలు ఇస్తానన్నారు ఇవాళ పోలవరం పన్నెండు వేల ఐదు వందల కోట్లు వస్తుంది నీకు ఫస్ట్ ఫేజ్ రేపు నవంబర్ నుంచి బిగిన్ చేసి చేస్తున్న దాంట్లో రెండు వేల ఇరవై ఏడుకో ఎప్పుడు పూర్తి చేస్తామంటే ఒక సంవత్సరం ముందు చేసేటట్టుగా చూడమని మన విజ్ఞప్తి ఇలా అటు రైల్ కనెక్టివిటీ ఏది డెబ్భై ఐదు వేల కోట్లతో ఇవాళ రైల్వే ప్రాజెక్టులు నడుస్తున్నాయి మొన్న బడ్జెట్లోనే తొమ్మిది వేల కోట్లు ఇచ్చారు గడ్కరీ అసలు ఈ హైవేలు ఈ రోడ్ వర్క్ డెబ్భై ఆరు వేల కోట్లతో నడుస్తోంది పనులు అవన్నీ కంప్లీట్ చేసుకోవటం పైన వీళ్ళు దృష్టి పెట్టి అటు కంపెనీలు రాబట్టడం ఇటు అన్ఎంప్లాయ్మెంట్ ఇవాళ సతమతం చేస్తోంది యువతని దేశంలో పద్నాలుగు పర్సెంట్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉంది గ్రాడ్యుయేట్స్లో అన్ఎంప్లాయ్మెంట్ అది మీటప్ అవ్వాలంటే కంపెనీలు రావాలి పరిశ్రమలు రావాలి దానికోసం వీళ్ళు చేస్తుంటే ఈ ఆస్తుల పంచాయతీ ఆస్తుల పంచాయతీ ఏంటి మీరు అన్నది ప్రాపర్టీ ఫస్ట్ కాదు ఇల్లీగల్ ఎస్సెట్స్ ఫస్ట్ ఏది అక్రమ ఆస్తులే వాటి పంపిణీయే ముందనమాట ఇప్పుడు ఆ షర్మిలని కాట్ల కుక్కల్లా పడుతున్నారు అది కుటుంబ వివాదం కుటుంబంలో పరిష్కరించుకోవాలి తల్లి మాట్లాడాలి ఇంతవరకు తల్లి నోరు తెరవాల ఎవరు విజయమ్మ లేదు పెద్దలుగా రోజు ఆ ఫార్టీ పర్సెంట్ ఆ నలుగురు బిడ్డలకి సమానంగా వైఎస్ మ్యాండేట్ అంది కదా దానికి సుబ్బారెడ్డి సాయిరెడ్డి కేవీపీ సాక్ష్యం అంది సుబ్బారెడ్డి మాట్లాడాడు జగన్ మోచేతి నీళ్ళు టేస్ట్ ఎక్కువ రుచిగా ఉన్నాయి కాబట్టి ఆయన జగన్ మాట తీసుకున్నాడు సాయిరెడ్డి కూడా అదే అంది అసలు ముందే చెప్పింది రేపు సాయిరెడ్డి కూడా ఇట్లాగే మాట్లాడతాడు అతను జగన్ మోచైతే నీళ్లు తాగినాడే కదా అంది సాయిరెడ్డి కూడా అట్లాగే మాట్లాడాడు మాట్లాడుతూ ఏమన్నాడు విషనాగ్ అన్నాడు ఎవరిని షర్మిలని షర్మిల విషనాగ్ అయితే జగన్ విషనాగ్ కన్నయ్య పెద్ద విషనాగ్ కదా అసలు ఈ రెండు విషనాగుల్ని కన్న తల్లి తల్లి విషనాగ కన్న తండ్రి ఇంకెంత పెద్ద విషనాగు అంటే మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ విష్నాగులేదా విజయసాయిరెడ్డి ఏం మాట్లాడుతున్నాడు అతను ఎవరిని అంటున్నాడు షర్మిలను విష్ణనాగు అనడం ద్వారా నువ్వు చెప్పాల్సింది మ్యాండేట్ కాదు అని చెప్పు రాజశేఖర రెడ్డి చెప్పలేదు అని చెప్పు సుబ్బారెడ్డి అయినా అది చెప్పాలి కదా అది చెప్పకపోగా సాయిరెడ్డి ఏమంటాడు జగన్ అతి మంచితనం కాబట్టి నీకు ఫార్టీ పర్సెంట్ ఇచ్చాడు అసలు నీ ఆస్తుల్లో ఫార్టీ పర్సెంట్ జగన్కి అంటున్నాడు ఇది ఎక్కడ లాజిక్ అసలు మాట్లాడాల్సిన మరో ఆత్మ కేవీపీ నోరు తెరవడు ఇది కుటుంబ వివాదం కదా కుటుంబం వాళ్ళు తేల్చుకోవాలి రాష్ట్ర ప్రజలకి ఏం సంబంధం అసలు వరుడు కళ్యాణ్కి ఏం సంబంధం గుడివాడ అమర్నాథ్కి ఏం సంబంధం భూమన కరుణాకర్ రెడ్డికి ఏం సంబంధం రాజకీయం అయితే మీరు మాట్లాడండి కాంగ్రెస్ని విమర్శించండి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆమెను విమర్శించండి అది కుటుంబ పంచాయతీ మాట్లాడాల్సిందెవరు భారతి మాట్లాడాలి ఎందుకు భారతీయ నోరు తెరవట్లేదు ఇవాళ ఆమె కదా ఈ మొత్తం దీనికి మొత్తానికి కుంపటి కారణం ఆమె ప్రెస్ మీట్ పెట్టాలి లేదు ఆమె ఓపెన్ లెటర్ రాయాలి షర్మిల్ రాసింది కదా ఓపెన్ లెటర్ ప్రజలకు రాసింది కదా వైఎస్ ఫ్యాన్స్కి రాసింది కదా ఇవాళ వైఎస్ ఫ్యాన్స్కి మరి భారతీయ ఓపెన్ లెటర్ ఎందుకు రాయలేదు తన భర్తకి మద్దతుగా తన మరదలు తన భర్తను ఎలా క్షోభ పెడుతోందో రాయొచ్చు కదా భారతి ఇవాళ ఇది తేల్చుకోవాల్సింది అత్తాకూడ ఎవరు విజయమ్మ నోరు తెరవాలి భారతి నోరు తెరవాలి తప్ప భూమన కరుణాకర్ రెడ్డి కాదు మేరు నాగార్జున కాదు సుధాకర్ బాబు కాదు వాళ్ళకెందుకు పంచాయతీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పంచాయతీ వాళ్ళ ఇంట్లో పంచాయతీ వల్ల రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉంది డివేష్ గారు అది వేరే విషయం ఏది అసలు ఇవాళ డెవలప్మెంట్ మరుగున పడుతుంది ఈ పెంట వల్ల ఈ పెంట పంచాయతీ వల్ల నీకేంటి అమెరికా పర్యటనలో లోకేష్ అక్కడ చర్చలు పక్కదారి పడుతున్నాయి అక్కడ చర్చల్ని ఉద్దేశపూర్వకంగా ఏం చేస్తున్నారు ప్రజల దృష్టి వాటి మీదకి వెళ్ళనీయకుండా చూస్తున్నారు డేటా సెంటర్ తీసుకురావడం పైన ఆయన సంప్రదింపుల్ని ప్రజల్లోకి వెళ్ళనీయకుండా చేస్తున్నారు కేంద్రం నిధులు ఇస్తోంది జగన్మోహన్ రెడ్డి ఆ నిధులు తీసుకురాలేకపోయాడు వాళ్ళ నరేంద్ర మోడీ త్రీ పాయింట్ ఓలో చంద్రబాబు ఏదడిగితే అది చేస్తున్నారు దీని నుంచి కావాలని దురుద్దేశపూర్వకంగా వాళ్ళు ఏం చేస్తున్నారు డైవర్షన్ ఒకటే సార్ మీరు అన్నది రాయలసీమ ప్రజలు అర్థం చేసుకోవాలి నేననేది కడప ప్రజలు కూడా అర్థం చేసుకోమని నేనేమంటున్నాను వికార్ట్కి అమ్మినప్పుడు ఎంత డబ్బు వచ్చింది అదే రాయలసీమ ప్రజలు ఆస్తే కదా ఆడున్న భూములు కానీ గనులు కానీ నీళ్లు కానీ రాయలసీమ బిడ్డలు జాతి ప్రజలు ఏగా వీళ్ళ యొక్క కుటుంబానికి కాదు కదా ఆ రోజు భూములు తీసుకున్నప్పుడు లక్ష రూపాయలకి ఒక్క ఎకరా చొప్పున తీసుకున్నరే ప్రజల డబ్బులు అదే భూమి ఇకాట్కి అమ్మినప్పుడు ఎంత వచ్చింది అంటే రాజ్యాధికారం నీ చేతిలో ఉందని చెప్పి ఏదైనా నువ్వు కేటాయించుకోవచ్చా కృష్ణా జలాలు ఆప్టీఎంసీ కేటాయించుకున్నాడు ఎక్కడ తల్నాడులో మీ స్వరాజ్యతం అదే మీ కష్టార్జితమా ఏడో రాయలసీమలో పులిగందలో ఉండే పాలిగాడు పలనాటికొచ్చి పలనాటి బిడ్డ ఆస్తులు దోపిడీ చేసిన గజదొంగల కదా చిరగా బడమని చెప్తుండ ఆ భూములన్నీ ఎవరి రైతు అందరికీ అన్నం పెట్టి రైతుల భూములు దోచేసి దగా చేసినటువంటి వాళ్ళు రాయలసీమలో పుట్టి పులివెందులో పాలిగాళ్ళకి అంటుంటే పల్నాడు పౌరుషం ఏమైంది అంటుండ నేనా తిరగబడండి రా అంటున్నా పల్నాడు బిడ్డలో దున్నుకోండి భూములన్నీ మీ రెక్కల కష్టం కాబట్టి పల్నాడు బిడ్డలో తరి తరిం కొట్టండి రా భూములన్నీ మీ ఆక్రమించేసుకోండి వాడు పీక్ కలిగింది ఏమీ లేదు మనిషికి ఒక కర్ర చేత పట్టుకొని తిరగబడండి తిరగబడితే భూములు మీ సొంతం అవుతాయి ఆ మిమ్మల్ని ముంచేసి ఆ భూములు వాళ్ళయా వీళ్ళు వంచుకోవటానిక పల్నాడు బిడ్డలే వాళ్ళ లోటికాడు భూములు లాగేసి రాజ్యాధికార నడ్డం పెట్టుకొని ఒక పెద్ద డ్రామా కంపెనీ పెట్టుకొని ఏం మాట్లాడుతురా కాబట్టి ఇప్పుడు నేటి ప్రభుత్వం అయినా సరే ఆ భూములన్నీ అక్కడ ఉన్నాయి రైతులకి ఇచ్చేసి మీరు వ్యవసాయం చేసుకోమని చెప్పాల్సి ఉంది పోయి ఇంకా పంచాయతీ పెట్టుకుంటున్నాం ప్రొటెక్షన్ కల్పించి రైతులకి మీరు దున్నుకోండి ఎవరు వస్తారో చూస్తాం మేమని చెప్పాలా పదివేల మూడు వందల కోట్లు సున్నపు గనులు ఎవరు సున్నా జాతి ప్రజలు సొమ్ము ఆయన ఏం కష్టపడి సంపాదించిన కాదు థ్యాంక్ యూ సార్ మీ సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం నమస్తే